కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హాస్పిటల్ మరియు కోవిడ్ సెంటర్ పరిశీలించడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడం వల్ల మొదటి వేవ్ అనుభవంతో ముందు జాగృతగా కర్నూలు జిల్లాలో 4000 బెడ్స్ ను రెడీ చేయడం జరిగింది. ఆదోని సెంటర్ లో అన్ని వసతులు కల్పించాము. ఆహారం బాగలేదని కంప్లైంట్ రావడం జరిగింది. దానిని కూడా సరిచేశామని తెలిపారు. ఇక నుంచి కరోనా కేసులు పెరిగే సూచన ఉన్నందువలన ప్రతి ఒక్కరూ మాస్క్ శానిటైజర్ తప్పక వాడాలని తెలిపారు. ఎవరికైనా ఏదైనా కరోనా సమస్య వస్తే ఇక్కడ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయమని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో కూడా మాట్లాడి కరోనా పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలని, బెడ్స్ వెంటిలేటర్ సమస్య లేకుండా చూడాలని వారికి ఆదేశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసాద్ ఐఏఎస్ మరియు అధికారులు పాల్గొన్నారు. దీనికోసం మన కర్నూలు జిల్లాలో ఫస్ట్ వేవ్లో మనము అందుకున్న అనుభవాలను బట్టి ఈసారి కూడా ఎక్కడైతే కేసెస్ వస్తున్నాయో అక్కడికక్కడనే కోవిడ్ కేర్ సెంటర్ పెట్టేసి ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము కర్నూలు జిల్లాలో 4 కోవిడ్ కేర్ సెంటర్లు దాదాపు 4500 బెడ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఆదోని కోవిడ్ కేర్ సెంటర్కి నేను స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసాద్ సార్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయనతో పాటు కలిసి రావడం జరిగింది. ఇక్కడ ట్రై చేస్తున్న ఈ మెడికల్ టీం మొత్తం కూడా బాగానే చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం వస్తే ఆ ఫుడ్ ప్రాబ్లం కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరిగింది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కేసెస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా అందరం కూడా కోవిడ్ నియంత్రణాన్ని పాటించాలి. ఖచ్చితంగా అందరూ మాస్క్ వేసుకోవాలి, దూరం పాటించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి. ఎలాంటి అవసరం లేనప్పుడు దయచేసి ఇంటి బయట రాకుండా ఎక్కడ అటు తిరగకుండా ఉండడం మంచిది. లేకపోతే ఖచ్చితంగా కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది పల్లెటూరులో కూడా మాస్క్ వేసుకోకుండా తిరుగుతున్నారు. దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి. మాకు రాదు, మాకు ఏం కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. అలా కాదు, ఇప్పుడే మనం చూస్తున్నాము రోజు రోజుకి గ్రామం పట్టణం తేడా లేకుండా అన్ని చోట్ల ముసలాళ్ళు, చిన్నపిల్లలు, యువకులను వయసు కూడా తేడా లేకుండా అందరికీ వస్తుంది. ఈసారి ఈ మ్యూటెంట్ యొక్క ఇది వచ్చేసి చాలా తీవ్రంగా ఉంది, లీథల్గా ఉంది, డేంజరస్గా ఉంది. దానివల్ల మరణాలు కూడా ఎక్కువ సంభవించే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆక్సిజన్ కూడా చాలా తక్కువ వెళ్ళిపోతుంది అంటున్నారు. దానివల్ల దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకొని వాళ్ళ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కోరుతున్నాము. మేమైతే ఖచ్చితంగా ఒకవేళ పాజిటివ్ వచ్చినా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ కోవిడ్ సెంటర్లో కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా లోకల్గా ఉన్న మెడికల్ ఆఫీసర్ కానీ ఆశా ఏఎన్ఎం వాలంటీర్ సెక్రటరీ స్టాఫ్ స్టాఫ్ గారు ఎక్కువ ఇవ్వాలి చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నారు. ఎక్కడైనా మీరు ఇమీడియట్గా వాళ్ళని సంప్రదిస్తే మీకు కావాల్సిన సపోర్ట్ తెలియదు. సార్ ప్రైవేట్ హాస్పిటల్లో యాక్చువల్గా తీసుకోవట్లేదు సార్. 4 ఇంటి వాళ్ళకి కర్నూలుకి వెళ్ళాల్సి వస్తుంది. దాని నుంచి కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి నేను నోటిఫై చేస్తూ ఉంటాను. ఆలోని హాస్పిటల్ కూడా ఖచ్చితంగా ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా నోటిఫై చేయడం జరిగింది.